ధనం ఎక్కువ కావాలనే పేరాశ ధనం లేదనే నిరాశ రెండు మనిషికి ఉండకూడదు. బ్రతకడానికి ధాన్యం కొనడానికి సరిపడే ధనం కావాలి, కానీ దాచుకోవడానికి దర్జాగా జీవించడానికి ధనం కోసమే బ్రతకూడదు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. ధనాపేక్ష సంతృప్తిని ఇవ్వదు. ఉన్నవాటితో సంతృప్తిగా ఉంటే దేవుడు ఏ రోజు మనల్ని విడిచిపెట్టడు, ఎడబాయడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నుడి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. హెబ్రీ 13:5.